గూడచారి వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవిశేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మేజర్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రజలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణ జీవిత కథ ఆధారంగా గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది అడువిశేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా తెలుగు అమ్మాయి శోభితా దూలిపాల్లా బాలీవుడ్ బ్యూటీ సైజీ మంజ్రేకర్ కీలక పాత్రలో నటిస్తున్నారు ట్యాన్ ఇండియా లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పిక్చర్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపాయి కాగా ఈ రోజు ఉదయం పది గంటలకు మేజర్ వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు ఈ వీడియోలో మేజర్ సినిమా ఎలా మొదలైంది లుక్ టెస్ట్ ఎలా జరిగింది అనే విషయాలను అడవిశేష్ వెల్లడించారు అడవిశేష్ మాట్లాడుతూ మేజర్ సందీప్ ఉన్నకృష్ణన్ రెండు వేల ఎనిమిది నుంచి నా మైండ్ లో ఉన్నారు సిక్స్ బై లెవెన్ ముంబై టెర్రర్ అటాక్స్ జరిగిన అప్పుడు నేను యుఎస్ లోని శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నాను అక్కడ న్యూస్ ఛానల్ లో ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఆయన ఫోటో వేశారు అప్పుడు సెడన్ గా ఆయన్ని చూసి ఎవరాయన అనుకున్నాను చూసిన వెంటనే మా ఇంట్లో మా అన్నయ్యలా అనిపించాడు ముఖ్యంగా ఆయన కళ్ళలో ఒక ప్యాషన్ స్పిరిట్ ఉంది దాంతో ఆయన ఎవరు అనేది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అందుకే ఆయనపై ప్రతి న్యూస్ ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంటర్వ్యూస్ కంప్యూటర్ లో సేవ్ చేసుకుని చూసుకుంటూ ఉండేవాడిని దాంతో పదేళ్లు గడిచింది ఈ పదేళ్లలో సినిమా ఇండస్ట్రీ రావడం జరిగింది ఆయన లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఆయన పేరెంట్స్ ని కాంటాక్ట్ చేసే ధైర్యం ఎప్పుడూ రాలేదు అయితే ఫైనల్ గా మేజర్ లాంటి పాన్ ఇండియా స్టోరీ చెప్పగలను అని నాకు నమ్మకం వచ్చినప్పుడు ఉన్ని కృష్ణన్ సందీప్ వాళ్ళ ఫాదర్ ని కాంటాక్ట్ చేశాను పదేళ్లుగా నా కొడుకు లైఫ్ ని రీసెర్చ్ చేస్తున్నావా నా కొడుకు లైఫ్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా తీయాలనుకుంటున్నాడా అని ఆయన నమ్మలేదు ఆ తర్వాత బెంగళూరు లో సందీప్ పేరెంట్స్ ని కలిసి వారితో కొన్ని రోజులు గడిపాను ఆ సమయంలో సందీప్ గురించి కొన్ని విషయాలు చెప్పారు అలాగే రెండు మూడు సార్లు కలిసి వారితో మాట్లాడిన తర్వాత నువ్వు నా కొడుకు స్టోరీతో సినిమా చేయగలవని పది శాతం నమ్ముతున్నాం అన్నారు జీరో నుండి పది శాతం వచ్చామని ఆనందపడాలా లేక ఇంకా పది శాతం లోనే ఉన్నామని బాధపడాలా అర్థం కాలేదు కానీ అప్పుడే ఆ సినిమా ఖచ్చితంగా చేయాలని మొండి పట్టు పట్టాను సందీప్ పేరెంట్స్ ను కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన ఫస్ట్ విషయం ఏమిటంటే మేజర్ సందీప్ గారికి ఐకానిక్ పాస్పోర్ట్ ఫోటోలో ఆయన నవ్వాపుకుంటూ ఫోటో దిగారట ఆయన ఆయన కళ్ళల్లో ఉన్న స్పిరిట్ మాత్రం షైన్ అయింది అదే ఇన్నాళ్లుగా నన్ను ట్రావెల్ అయ్యేలా చేసింది ఒక సందర్భంలో సందీప్ అమ్మగారు నన్ను చూసి మా సందీప్ లానే కనిపిస్తున్నా అన్నారు ఆ క్షణం నాకు అర్థమైంది మేజర్ సందీప్ లైఫ్ స్టోరీ చేయడానికి వారి పేరెంట్స్ నుంచి అంగీకారం వచ్చిందని తర్వాత గ్రాండ్ గా సినిమాని తీయాలని నిర్ణయించుకున్నాను ఆ పేరెంట్స్ అనురాగ్ శరత్ టీమ్ తో మాట్లాడి అలాగే మహేష్ బాబు మరియు సోనీ పిక్చర్ సహాయంతో తెలుగు హిందీ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలనుకున్నాం ఆయన లైఫ్ స్టోరీ ఉద్దేశంతో గూఢచారి డైరెక్టర్ శశికిరణ్ ను తీసుకొచ్చి ఆయనతో డైరెక్ట్ చేయించడం జరిగింది ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తుంటే ఒక ఫిలాసఫీ గుర్తొస్తుంది చేయాలనుకున్న పని మీద నమ్మకం ఆ పని చేసేటప్పుడు మన సిన్సియారిటీ ఇవి రెండు మేజర్ సందీప్ లక్షణాలు రెండు నమ్ముకుంటే చాలని లుక్ టెస్ట్ వెళ్లి ఆయన స్పిరిట్లోని నాలోని వెతుక్కుని మేజర్ సందీప్ గా ఓ ఫోటో దిగా అంటూ ఓ ఫోటోని రివీల్ చేశాడు అడవిశేష్ అందులో మేజర్ సందీప్ ఆఫ్ ఫేస్ మరియు మేజర్ రోల్ చేస్తున్న అడవిశేష్ ఆఫ్ ఫేస్ అతికించి ఆసక్తికరంగా చూపించారు దీనికి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫోటోను ఎలివేట్ చేసే విధంగా ఉంది మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ పదిహేడున విడుదల చేయనట్లు ప్రకటించారు